నమస్తే, వెల్కమ్ టు స్కైవేజ్ న్యూస్. నేను అరుణ. అట్రాసిటీ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ అట్రాసిటీ చట్టాన్ని కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా జరుగుతున్న బంద్కి యానాంలోని దళిత సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం దళిత సంఘాలు, ప్రజలు, నాయకులు కలిసి ఆందోళన చేశారు. తొలుత స్థానిక పాత బస్టాండ్లోని అంబేద్కర్ సర్కిల్ వద్ద రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేపట్టారు. అనంతరం ర్యాలీగా పరిపాలనాధికారి కార్యాలయం చేరుకుని నిరసన తెలిపారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని సుప్రీంకోర్టు నిర్వీర్యం చేసే తీర్పును నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టామని దళిత సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు పరిపాలనాధికారి దౌలూరు సుబ్రహ్మణ్యేశ్వరరావుకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బడుగు బలరాం, గౌరవ అధ్యక్షులు గిడ్డా చంద్రరావు, ప్రధాన కార్యదర్శి లంకా వెంకన్న బాబుతో పాటు దళిత సంఘాల ప్రతినిధులు పెండెం సూర్యప్రకాష్, నామాకి అప్పారావు, ఎం ఆనందరావు, దున్నా చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. తాళరేవు మండలం కోరింగి గ్రామంలో కైట్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం చల్ మోహన్ రంగా చిత్ర యూనిట్ హల్చల్ చేసింది. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం కోరంగి గ్రామంలో కైట్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా విడుదలైన చల్ మోహన్ రంగా సినిమా హీరో నితిన్, హీరోయిన్ మేఘన, ఇతర యూనిట్ సభ్యులు పాల్గొని విద్యార్థులతో సందడి చేశారు. కళాశాల యాజమాన్యం ఏడిద రామకృష్ణ, బలరాం, రవికుమార్, సుభాష్ చంద్రులు స్వాగతం పలికారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కైట్ సంస్థ చేసిన కృషిని యూనిట్ సభ్యులు అభినందించారు. విద్యార్థులు ఉన్నత స్థితికి ఎదగాలని హీరో నితిన్ కోరారు. తాళరేవు మండలం నేలపల్లి గ్రామంలోని దళితుల శ్మశాన వాటిక అభివృద్ధికి అగ్రవర్ణానికి చెందిన కొంతమంది అడ్డుకుంటున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని, తాను దళిత సర్పంచ్ అయినందువల్లనే నిర్లక్ష్యం వహిస్తున్నారని నేలపల్లి సర్పంచ్ రేవు మల్లీశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం నేలపల్లి దళితుల శ్మశాన వాటిక ఆధునీకరణలు అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరింగి పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని, గ్రామ సర్పంచ్గా సంఘటన స్థలంలో పనిచేస్తాం, రక్షణ కల్పించండి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎంపీడీఓ, ఎంఆర్ఓలు ఇంతవరకు స్పందించలేకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తోంది. లేదంటే కనుక ఆ కాలకు నీరే పెట్టడం లేదని చెప్పి కొంతమంది అమాయకులైన పొలవాళ్ళని తీసుకుని వాళ్ళతోటి ఆ రక్షలో తీసుకుంటూ పని మీదకి వెళ్ళి పనిచేస్తున్న డ్రైవర్ల మీద, అలాగే అక్కడ పనిలో ఉన్నటువంటి డాక్టర్ల మీద దాడికి చేయడం జరిగింది. ఏసీపీ అతని మీదకి అయితే మేని మీదకి వెళ్ళి కొట్టడం కూడా జరిగిందని చెప్పేసి నాతో చెప్పడం జరిగింది. దాని విషయమే నేను పోలీస్ వారికి ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. 3 రోజుల క్రితం ఇప్పటివరకు ఏ యాక్షన్ కూడా తీసుకోలేదు. నేను నిన్న కూడా ఒకసారి పని మొదలెట్టించడానికి వెళ్తే ఆ పని కూడా మళ్ళీ పొడవలు అయ్యేలా ఉన్నాయి, ఇంత కానిస్టేబుల్ పంపించండి అని చెప్పడం జరిగింది. కానీ పంపిస్తామని ఏసీగా చెప్పారు, కానీ అక్కడికి ఏ విధమైన కానిస్టేబుల్ని కూడా పంపించడం జరగలేదు. దీని మీద మాకు తగిన ఒక దళిత మహిళా సర్పంచ్కి ఎంత గౌరవిస్తున్నారన్నది మనకి అర్థం అవుతుంది. ఏ కులాల సర్పంచులు ఇచ్చినా కూడా ఈ పాటిగా స్పందించి ఆ స్పాట్లోకి వచ్చి పని చేయించుండేవారు. కానీ ఒక దళితమైన సర్పంచ్ ఇచ్చింది, అది అల్ట్రాసిటివ్ కేసు కూడా పెట్టడం జరిగింది. దాని మీద కూడా ఎలాంటి వదన చర్యలు ఏం తీసుకోలేదు. దాని గురించి మళ్ళీ ఇంకొకసారి నేను ఈ యొక్క ప్రెస్ వారి ఒక ప్రెస్ ద్వారానే ఈ యొక్క దళిత సంఘం నాయకులు అలాగే ప్రజా సంఘం మేము కూడా వెళ్ళి ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, ఎస్ఐ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఆ గ్రామంలో దళితుల శ్మశానాన్ని తీసేయాలని చెప్పేసి కొంతమంది అగ్రవర్ణాల వారు అక్కడ కొంతమందిని గ్యాదర్ చేసి శ్మశానాన్ని తీసేయాలనే డిమాండ్ మీద వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి స్థానిక సర్పంచ్ గారు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా శ్మశానం పని ఆపేశారు.
కేసు పెట్టడం జరిగింది. కానీ ఇప్పటివరకు పోలీసులు కనీస స్పందన లేదు అనేది మా ఆరోపణ. అలాగే ఈ మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి అలాగే ఎండిఓ గారు కూడా ఇప్పటి వరకు కూడా ఎంఆర్ఓ గారు కానీ ఎండిఓ గారు కానీ ఆ ప్రాంతానికి వెళ్ళి ఏం జరిగిందో అనేది చూడలేదు. దీన్ని బట్టి ఈ మండలంలో అసలు ఏటి పరిపాలన అనేది మాకు అనుమానం వస్తూ ఉంది. ఒక సర్పంచ్గా ఒక మహిళగా దళితురాలుగా అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వ అధికారులు వెంటనే స్పాట్కి వెళ్ళి కనీసం అక్కడ ఏం జరుగుతుందో చూడలేని పరిస్థితి ఉందంటే ఇక్కడ ఏంటి రాజకీయంగా ఏమైనా ఒత్తిడి వస్తుందనే చెప్పి మాకు అనుమానం కలుగుతూ ఉంది. అదే వేరే వాళ్ళు వెళ్తే పోలీసులు ఏ రకంగా స్పందిస్తున్నారో మేము చాలాసార్లు చూసాం. అందుచేత ఈ రోజు ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు రక్షణగా ఉన్నటువంటి ఈ చట్టాన్ని ఆధారం చేసుకుని కేసు పెడితే కనీస స్పందన లేదు పోలీసులు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ చట్టాన్ని కూడా నిర్వీర్యం చేస్తుంటే ఇంకా దళితుల హక్కులు ఎలా నిలబడతాయి అనేది మనం ఆలోచించాం. ఇంకా రెండో విషయం, ఒక పక్క సర్పంచ్ గారు మనోవేదనకు గురయ్యి 4 రోజుల నుంచి అక్కడ ప్రసాదం ఆగిపోయింది, నా తెలుగుపని ఆగిపోయింది అని చెప్పి ఆవిడ ఆందోళన చెందుతూ ఉంటే మండలంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు నిన్న వెళ్ళి అక్కడ ఏదో కట్టేయించామని చెప్పి పేపర్లో వచ్చింది చూశాను నేను. మా యొక్క ఆలోచన ఏంటంటే మరి వీళ్ళ అంత దగ్గరుండి కట్టేయించాల్సిన అవసరం ఏంటి, వీళ్ళ అధికారుల ఎవరు మేలుకోరు కట్టేయిస్తున్నారనేది మేము అడుగుతూ ఉన్నాం ఈ రోజున. అత్యంత రాజకీయంగానే కేసును ఆఫ్ చేయండి అని చెప్పి వీళ్ళు చెప్పారేమో అని చెప్పి మాకు అనుమానం కలుగుతుంది. అక్కడ గొట్టేయడం కాదు, గొట్టి ఎవరైనా వేసుకుంటారు, ఎలా రూల్ ఉంటే అలా సాగుతుంది. కానీ కేసు పెట్టిన తర్వాత ఆ కేసు కోసం చర్చించకుండా అసలు ఆ కేసు మీద అధికారులు కదలికి లేకుండా కేవలం శ్మశానం దగ్గర అడ్డుకట్టేసామని చెప్పేసి ఎవరిని ఉద్ధరించినాక వీళ్ళు చేస్తున్నారనేది ఈ రోజున మేము దళిత సంఘాలుగా ప్రజా సంఘాలుగా అడుగుతూ ఉన్నాం. ఏమైనా సరే అక్కడ ఒక 1 వారం రోజుల పాటు ఆ గ్రామంలో కొంతమంది యువకులను రెచ్చగొట్టి అరాచకం చేసినటువంటి ఆ మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యం మీద ఖచ్చితంగా అట్రాసిటీ కేసు పెట్టవలసిందే. అప్పుడు రంగం బయటకు రావాలి తప్ప ఇలాగా రాజకీయంగా కానీ వాళ్ళు ఏదైనా వెనకాడు వేస్తే మటుకు ఈ మండలంలో పరిస్థితి వేరేగా ఉంటుంది. తాళ్లూరు మండలంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లూరు మండలం తాళ్లూరు సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ చట్టాన్ని విస్మరించడాన్ని వ్యతిరేకిస్తూ దళిత సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ముందుగా సీతారామపురం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ ఎంఆర్ఓ కార్యాలయం మీదుగా సాగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జడ్పీటీసీ ఏఎంసీ గ్రామ సర్పంచులు నాయకులు జక్కల ప్రసాద్ దడాల జగదీశ్వరరావు కాశీ లక్ష్మణస్వామి రేవు నాగేశ్వరరావు రాయుడు గంగాధర్ రత్నకుమారి దున్న సత్యనారాయణ తదితరులు పాల్గొని ఎంఆర్ఓ జోసెఫ్ కు వినతి పత్రం అందజేశారు. ఈరోజు మరి సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నిర్వీర్యం చేయాలని ఎక్కడే కేసు పెట్టిన వెంటనే అరెస్ట్ చేయొద్దు, అది దర్యాప్తు చేసిన తర్వాత అరెస్ట్ చేయండి అని అంటున్నారు. ఆ తీర్పు మేము ఆ తీర్పుని వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని దానిపై రివ్యూ పిటిషన్ వేయాలని మండల దళిత యునైటెడ్ ఎన్క్వైరీ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అట్రాసిటీ చట్టం ఎస్సీలకు రక్షణ కవచం లాంటిది. అటువంటి రక్షణ కవచం ఉండగానే మరి దళితుల మీద దాడులు, దళితుల మహిళల మీద అత్యాచారాలు, దళిత గ్రామాలను వెలివేయటాలు, చాలా దారుణమైనటువంటి పరిస్థితులు, దళితులు హీనంగా చూసే పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి. అయితే ఇప్పుడు చట్టం ఉండగానే ఇన్ని దారుణాలకు పాల్పడుతున్నటువంటి ఈ అగ్రవర్ణాలు
మరి చట్టాన్ని నిర్వీర్యం చేస్తే ఇంకా దళితుల పరిస్థితి ఏంటని చెప్పేసి మేము మీరు ఆలోచించవలసిన అవసరం ఎంత ఉందో కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు మరి పొలిటికల్ పార్టీస్ ఆల్ ఎవరైనా సరే ఈ యొక్క ఎస్సీ అట్రాసిటీ చట్టంపై కోర్టు ఇచ్చిన తీర్పుకి మీరందరూ కూడా స్పందించి మరి ఈ యొక్క చట్టం ఇచ్చినటువంటి తీర్పుని వ్యతిరేకంగా మీ యొక్క నిరసన తెలియజేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా మీరు ఈ యొక్క చట్టాన్ని కాపాడవలసిన బాధ్యతగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా మరి మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగనే ఈరోజు మరి ఈ యొక్క స్టేట్ వైడ్ పిలుపులో భాగంగా మా తాళరేవు మండలంలో మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అలాగనే ఎస్టీస్టేను అలాగనే దళిత మహిళా సంఘాలు అలాగనే యువజన సంఘాలు ఇంకా గ్రామ సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నిరసన ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంతో అయిపోలేదు ఇది. ఇక మీదట ఈ యొక్క చట్టాన్ని ఉపసంహరించుకునే వరకు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును ఉపసంహరించే వరకు కూడా మనం ఉద్యమాలు చేయవలసిన అవసరం ఉంది. ఇది ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం. ప్రతి ఒక్కరూ మన యొక్క ఈ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ఉపసంహరించే వరకు కూడా మనం నిద్రపోకూడదు. ఏ పోరాటానికైనా సిద్ధపడాలి. మన ప్రతి ఒక్కరూ కూడా ఏ ఉద్యమానికైనా సరే పిలిపించిన వెంటనే మరి మనం స్పందించి మనం వచ్చి మనకి ఏదైతే మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సైతన్యవంతులై రేపు ఈ యొక్క విషయం మీద ఏ ఒక్క పిలుపునిచ్చినా కానీ మీరు మనందరం కూడా సిద్ధపడి ఉండాలని చెప్పేసి ఈ యొక్క స్కై విజన్ ద్వారా మీ అందరికీ కూడా మండల దళిత యునైటెడ్ అసోసియేషన్ ద్వారా మనవి చేసుకుంటున్నాను. జై. తాళరేవు మండల కేంద్రం సంతపేట సెంటర్లో గ్రామ పంచాయతీ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం సంతపేట సెంటర్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీపీ అనంతలక్ష్మి లక్ష్మణరావు, జెడ్పీటీసీ రామలక్ష్మి, ఏఎంసీ మందాల గంగ సూర్యనారాయణ, కార్యదర్శి రమణలు ప్రజలకు మజ్జిగను అందించారు. తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి జాగారాలు గత 3 రోజులుగా ఆయా కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించారు. అదేవిధంగా నేడు జరుగుతున్న తీర్థ మహోత్సవాలకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తరించాలని కమిటీ సభ్యులు ఆహ్వానించారు.
ఈరోజు సుగరపాలెం గ్రామదేవైనటువంటి ముచ్చలమ్మ అమ్మవారి తీర్థం సందర్భంగా గత 3 రోజుల నుంచి కూడా వివిధ సంఘాల ఆధ్వర్యంలో జాతర మహోత్సవాలు ఘనంగా ఏర్పాటు చేయడమైంది. అలాగే ఈరోజు తీర్థ మహోత్సవం కూడా యావన్ మంది భక్తులు అందరూ కూడా వచ్చేసి అమ్మవారి ప్రసాదం స్వీకరించి ప్రపంచ స్వాతంత్రోద్యమం కోరుతున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని యావన్ మంది భక్తులు గ్రామ ప్రజలు కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని దీర్ఘంగా జీవితంగా కోరి మరి ఆలయకండి తరఫున కోరి ప్రార్థిస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివారంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ సోమవారం సంపూర్ణంగా జరిగింది. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నిర్వీర్యం చేసేలా సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ఉందని ఆరోపిస్తూ పలు దళిత సంఘాల నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ప్రభుత్వం ప్రైవేటు కార్యాలయాలు కళాశాలలను మూసివేయించారు. 216 జాతీయ రహదారిపై పోలీస్ స్టేషన్ సెంటర్లలో ఆందోళన నిర్వహించారు. నా పేరు సకలి సూర్యనారాయణ. కేవీపీఎస్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంలో సభ్యుడిగా ఉన్నాను. అనేక పోరాటాల ఫలితంగా ఈ ఎస్సీ ఎస్టీ వివక్ష చట్టాన్ని 1989లో ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు అది రాను బలహీనపరచాలని ప్రభుత్వాలు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అటు కింది స్థాయి నుంచి కూలీ నాళీ చేసుకున్న దగ్గర నుంచి ఐఏఎస్ ఐపీఎస్ చదివే వాళ్ళ దగ్గర కూడా కులతత్వం చెప్పకుండానే ఈనాటికి మరి అలా నడుస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా ఈ కాషాయ మూకలు ఈ ప్రభుత్వానికి ఏర్పాటు చేసిన తర్వాత ఈ మతోన్మాద ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాషాయ మూకల్ని ఆఖరికి కోర్టుల్లో కూడా చొప్పించి ఈ ఎస్సీ ఎస్టీలకి బలహీన వర్గాలకి మైనార్టీలకి కూడా మరి తగు న్యాయం చేయకుండా అడ్డుపడడానికి వాళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేసే భాగమే ఇది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చేయడానికి కుట్ర పన్నుతున్నటువంటి ఈ మతోన్మాద ప్రభుత్వం ఈ చట్టాన్ని మార్పు చేయదనుకోవడం చాలా విచారకరమైన విషయం. తప్పనిసరిగా దీని వ్యతిరేకం దళితులందరూ ఐక్యమై పోరాడి ఇలాంటి ప్రభుత్వాన్ని మట్టి కనిపిస్తే తప్ప భవిష్యత్తులో ఈ దళిత వర్గాలు జీవించలేని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్న కామ్రేడ్స్ మరి ఇద్దరు చూసాము. భారతదేశంలో భారతదేశానికి స్వాతంత్రం రాకపోవడం కూడా ఈ అట్టడుగు వర్గాలు దళిత జాతులపై అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని కానీ కాంగ్రెస్ కానీ ఈ వీళ్ళని అత్యాచారాలు ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. అనేక 100 కోట్ల సంవత్సరాల నుంచి కూడా ఈ దేశంలో ఈ నిమ్మ జాతులపై అనేక అరాచకాలు జరుగుతూనున్నాయి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలే, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు కూడా ఈ దళిత జాతులపై అగ్రవర్ణాల అత్యాచారాలు అలాగే ఉన్నాయి తప్ప ఏ విధంగా కూడా తగ్గలేదు. దాని కారణంగా జస్టిస్ పున్నయ్య కమిషన్ వేసి అప్పుడు కేంద్ర ప్రభుత్వం జస్టిస్ పున్నయ్య కమిషన్ వేయడం, అప్పుడు 1987లో అత్యాచారాల చట్టం ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం తీసుకురావడం జరిగింది. అయితే ఎస్టీ ఎస్టీ అత్యాచారాల చట్టం తీసుకొచ్చినప్పుడు కూడా ఈ దళిత జాతులపై ఏ విధమైన కూడా తేడా లేకుండా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. దాని పూర్తిగా అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా అమెండ్మెంట్ కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఇవన్నీ మరిచి ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఆది నుంచి కూడా మతతత్వ పార్టీ ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ క్యాస్ట్ ఈజ్ వెరీ కాస్ట్ ఇన్ ఇండియా అన్నారు. ఈ భారతదేశంలో ఈ కులానికి అత్యున్నత ప్రాముఖ్యత ఉంది. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ కులాల నిర్మూలన చేయాలనే రాజ్యాంగం ద్వారా అనేక హక్కులు కల్పించినప్పటికీ కూడా అనేక చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఈ భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడానికి ఎస్సీ
ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ఈ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు నడుస్తుంది. కాబట్టి ఈ సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలన్న ఉద్దేశంతో అనేక విధమైన మార్పులు చేసి వీళ్ళని అరెస్ట్ చేసే ముందు చట్టం యొక్క నొసుకలన్నీ కూడా అన్నీ కూడా అధికారులకి అన్నీ కూడా వాళ్ళకే ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటికే నిర్వీర్యం అవుతున్న చట్టం ఈ యొక్క సవరణల ద్వారా ఈ ఎస్సీ ఎస్టీ చట్టం నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి దీన్ని ఈ సుప్రీంకోర్టు డిసిషన్ని తప్పకుండా రద్దు చేయవలసిన ఆవశ్యకత ఉంది. లేనట్లయినా ఈ భారతదేశంలో ఈ మనువాదులైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఏ విధమైన కళలు కన్నారో, పూర్వం ఈ భారతదేశంలో ఉన్న మనువాదం ఏ విధంగా నడుస్తుందో, ప్రస్తుతం ఈ ప్రపంచ దేశాల్లో ఇన్ని అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఇప్పుడు కూడా మనువాదం మళ్ళీ రూపురేఖలు మనువాదం పుంజుకునే అవకాశం ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు అంతనే కళ్ళు తెరిచి ఈ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని సవరణ చేయాలని ఇచ్చిన ఈ తీర్పుని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అక్కడ అందరూ కూడా. కాబట్టి ఇక్కడ వివిధ పార్టీలు, వివిధ నాయకులు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఇక్కడ ముందు ముఖ్యంగా ఎస్టీ ఎస్టీ దళిత వర్గాలు ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ఆ వర్గాల ప్రజలు ఈ దేశవ్యాప్త బంధం ఇచ్చారు. కాబట్టి దీనిని ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ మనువాదాన్ని పక్కన పెట్టి భారతదేశ అభయాంజనేయ స్వామివారి నూతన ఆలయ 6వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం ఆలయ అర్చకులు సుదర్శనం రామచిరంజీవి ఆచార్యులు, కిరణ్ కుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి లక్ష తమలపాకుల పూజ, సింధూరార్చన, శాంతి హోమం, శాంతి కళ్యాణం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం డాక్టర్ జగన్మోహన్, శ్రీమతి సబిత ధన సహాయంతో ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధనలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణరాజు, జార్జి, చిట్టూరు వెంకటేశ్వరరావు, మట్టపర్తి బుజ్జి, కడలి రాంపండు, రాయడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇవి స్కై విజన్ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.